Hi, hello, namaste. Welcome to SRINIVASMech channel. First of all, my channel viewers and subscribers andaru kuda peru peruna happy dasara. So, ee roju manaku oka railway nunchi release ayinatuvanti oka circular gurinchi discuss cheddam. Internet circular. So, deeniki sambandhinchinatuvanti main data ni discuss cheddam. So, deentlo unnatuvanti points ayi kuda kottavaithe kaadu. Okay na? First I clarify chestunanu already meeku ఆగస్ట్ 25వ తేదీ రోజు నేను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో గ్రూప్ డి ఫేజ్ 1 పరీక్షలు అయిపోగానే నేను మీకు ఫేజ్ 3 షెడ్యూల్ గురించి, రెస్పాన్స్ షీట్స్ గురించి, రిజల్ట్స్ గురించి, డీవీ గురించి ఆల్రెడీ నేను ముందుగా కనుక్కున్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీ అందరికి చెప్పడం జరిగింది. సేమ్ డేటాని 100% క్లారిఫై చేస్తూ రైల్వే మనకి ఇక్కడ డేటా అయితే అందించడం జరిగింది. ఓకేనా? మన ఛానల్ జెన్యున్ అని వన్ మోర్ టైం రైల్వే మనకి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తూ వాళ్ళే 1 మంత్ తర్వాత నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైల్వే మనకు అఫీషియల్గా ఇచ్చేదానికంటే 1 మంత్ ముందే మన ఛానల్లో మీకు అయితే అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో అనేది మనం ఆగస్ట్ 25వ తేదీ రోజు అయితే ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే డైరెక్ట్ ఆగస్ట్ 25వ తేదీ రోజుకి వెళ్ళిపోవచ్చు, లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది. లేదు అంటే మన యొక్క యాప్లు కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంబ్యాట్స్ అనేటటువంటి టాపిక్ నుంచి మీరు డైరెక్ట్గా ఆ యొక్క వీడియోని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అసలు దీంట్లో ఉన్నటువంటి డేటా ఏంటిదంటే ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ రైల్వే ఇన్ మిషన్ మోడ్. ఆల్రెడీ నిన్న నేను మీకు వీడియో చేయడం జరిగింది ఏఎల్పి సంబంధించి, అండ్ అదేవిధంగా నెక్స్ట్ జేఈ కూడా రాబోతుంది. సో ఇక మిషన్ మోడ్ పైన అంటే 1.5 ఇయర్స్లలో మనకు 10 లాక్స్ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడానికి వీళ్ళు పెట్టుకున్నటువంటి నేమే మిషన్ మోడ్. ఓకేనా? సో దీంట్లో భాగంగా ఆల్రెడీ మనకు ప్రమోషన్స్ బేస్ పైన 1,48,000 ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేయబోతున్నారు అప్ టు మార్చ్ 2023. ఓకేనా? ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటి ఇంటర్నల్ టార్గెట్. ఓకేనా? అండ్ దాంతోపాటు మన యొక్క మెయిన్ పాయింట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 01 ఆఫ్ 2019, అండ్ అదేవిధంగా ఆర్ఆర్సీ 01 ఆఫ్ 2019 లెవెల్1 పోస్టులకు సంబంధించి ఇది కంప్లీషన్కి నియర్గా ఉండడం జరిగింది కదా. సో ఆల్రెడీ మనకు ఎన్టీపీసీ సంబంధించి మనకు డీవీ అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది ఫర్ ద లెవెల్ 6 కొన్ని జోన్స్లో. అండ్ అదేవిధంగా మనకి ఒక గ్రూప్ డి సంబంధించి ఫైనల్ స్టేజ్ అయితే జరుగుతుంది కదా ఎగ్జామ్స్ అనేవి, రేపటి నుంచి మనకి ఒక ఫేజ్ 5 కూడా స్టార్ట్ అవుతుంది ఫర్ ద హుబ్లీ. సో అకార్డింగ్ టు ద జోనల్ రైల్వేస్ ఆర్ యూనిట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ఎంపానల్మెంట్ ప్రాసెస్ అండ్ ఆల్సో బి రెడీ విత్ ఆఫర్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఫర్ ఆల్ ద అప్రాక్సిమేట్లీ 1,52,713 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇంటేక్ బై మార్చ్ ఆర్ ఏప్రిల్ 2023. ఓకేనా? డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా 1,52,713 మందిని డైరెక్ట్ ప్రాసెస్ ద్వారా మార్చ్ లేదా ఏప్రిల్ 2023 వరకు అయితే తీసుకోవాలని అయితే వీళ్ళైతే షెడ్యూల్ అయితే చేసుకోవడం జరిగింది. ఓకేనా? సో దాన్ని బట్టి అయితే ఇక్కడ మనకు అపాయింట్మెంట్స్ అండ్ అదేవిధంగా ప్రమోషన్స్ అనేవి ఫైనలైజ్ అయితే చేయబోతున్నారు. అండ్ అదేవిధంగా మనకు జోనల్ రైల్వేస్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉండి పీఈటీ, డీవీ, మెడికల్ అండ్ అపాయింట్మెంట్. సో వీటికి సంబంధించి ఆర్ఆర్బీస్, ఆర్ఆర్సీస్ అనేవి వర్క్ చేయాల్సి ఉంటుంది కదా. సో మనకి ఒక లెవెల్ 1 సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్గా చెప్పినటువంటి టైంలోనే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో డిసెంబర్ 2022. ఓకేనా? డిసెంబర్ 2022 వరకు సీవీడీ రిజల్ట్స్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పీఈటీ కదా ఫ్రెండ్స్. సో పీఈటీ కనుక తీసుకుని మనకి ఇక్కడ జనవరి 2023. సో వాళ్ళు యాక్చువల్గా ప్లాన్ చేసుకుందేమో జనవరి లేదా ఫిబ్రవరి. ఓకేనా? సో ఆ యొక్క 22, సో జనవరి లేదా ఫిబ్రవరి స్టార్టింగ్లో మనకి ఒక పీఈటీ అయితే ఉంటుందని అయితే ముందు ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని కొద్దిగా ప్రీపోన్ చేసి మనకి ఇక్కడ జనవరి అయితే మెన్షన్ చేయడం జరిగింది. కంప్లీషన్ ఆఫ్ డీవీ అండ్ అదేవిధంగా మెడికల్ వితిన్ ఫిబ్రవరి 2023. సో ఫిబ్రవరి ఎండ్లో మనకి ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. దేర్ ఆఫ్టర్ రెడీ విత్ ఆఫర్స్ ఆర్ అపాయింట్మెంట్ బై మార్చ్ ఆర్ ఏప్రిల్ 2023. సో డైరెక్ట్ మనకు అపాయింట్మెంట్ ప్రాసెస్ అయితే అవుతుంది. కాబట్టి దీనికంటే ముందు మనకి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ట్రైనింగ్ 45 డేస్ ఆ 60 డేస్ ఆ యొక్క పోర్షన్ బట్టి ఇక్కడ మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. సో దాని తర్వాత మనకు డైరెక్ట్గా అలాట్మెంట్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ట్రైనింగ్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం పోస్టింగ్ అనేది ఉంటుంది. సో దాని ప్రాసెస్ కన్నా తీసుకుని మనకు ట్రైనింగ్ ఇంక్లూడింగ్ ట్రైనింగ్ కలుపుకుంటే మనకు డైరెక్ట్గా మనం జాబ్లో జాయిన్ అయ్యేది మాత్రం జూన్, జూలై. ఓకేనా? సో వీళ్ళు ఇక్కడ మార్చ్ ఏప్రిల్ అవుతుందా అంటే కాదు, ఎందుకంటే ఫిబ్రవరిలోనే మనకు మెడికల్ అయిపోతుంది, తర్వాత మనం డైరెక్ట్గా ట్రైనింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ట్రైనింగ్ పాయింట్స్ మనకు అనేది తీసుకుంటే 45 డేస్ ఉంటుంది. అంటే వివిధ రకాలైనటువంటి పోస్టులు అనేవి అందులో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క కేటగిరీస్ వైజ్గా, ఆ యొక్క పోస్టుల వైజ్గా మనకి ఆ యొక్క ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని బట్టి 1 లక్ష మందికి ఒకేసారి ఇవ్వాలి కాబట్టి దాన్ని బట్టి కూడా అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత మనకు పోస్టింగ్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఈ మినిమమ్ ఆ 4,000 క్యాండిడేట్స్ పర్ డే ఫర్ పీఈటీ. సో పీఈటీకి కనుక తీసుకుంటే 4,000 మందికి ఒకే రోజు, ఈవెన్ మెడికల్ కనుక తీసుకుంటే 500 మందికి అయితే ఒకే రోజుకైతే చేయబోతున్నట్లయితే వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్ ఓవర్ ద ఇండియా, నాట్ ఫర్ ద స్పెసిఫికల్లీ పర్టికులర్ రీజన్. సో ఆల్ ఓవర్ ది ఇండియాలో దాన్ని బట్టి అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ డిపార్ట్మెంట్ హెడ్స్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్అవుట్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా
ప్రాపర్గా చేయాలని అయితే వీళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మనకు మెయిన్ డేటా ఉంటుంది. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డ్ ఇష్యూ విత్ ఎన్క్లోజర్. ఓకేనా? సో ఈ యొక్క డేటాని నిన్న అప్రూవ్ చేయడం జరిగింది. సో చాలామంది ఆస్పిరెంట్స్ అయితే నిన్న నైట్ నాకు ఈ యొక్క ఫోటో పంపించి ఇది జెన్యునా కాదా అని అడగడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ ఇస్తున్నాను. సో ఇది ఏం కొత్తది కాదు, ఆల్రెడీ మనం గతంలోనే ఈ యొక్క వీడియోలో చెప్పుకున్నటువంటి కంటెంటే మనకు అక్కడ రిప్లికా అవుతుంది అంతే. ఓకేనా? సో కొత్తదైతే ఏం లేదు. యాజ్ పర్ ద ప్రాసెస్ ప్రకారం మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండండి, డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం ఏదో కలుద్దాం. అండ్ అదేవిధంగా వన్స్ అగైన్ హ్యాపీ దసరా. ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క యాప్ అనేది అందుబాటులో ఉంది, వెంటనే యాప్ని ఇన్స్టాల్ చేయండి. యాప్లో మీకు ఈ యొక్క వీడియోతో పాటు ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీకైతే అందుబాటులోకి వస్తుంది. అండ్ దాంతోపాటు ఆగస్ట్ 25వ తేదీ రోజు రిలీజ్ అయినటువంటి ఆ యొక్క వీడియో కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. ఎంబాట్స్ అనేటటువంటి టాపిక్ నుంచి గ్యాదర్ ఇట్ అండ్ చెక్ ద కంటెంట్. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ మరి మరికొంత డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.